గురించి లిబరలైజేషన్ లిబరలైజేషన్ అంటే సరళీకరణ లిబరలైజేషన్ అంటే క్లారిటీ ఇవ్వండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సరళీకరణ అంటే ఏంటంటే సింపుల్గా వెరీ ఇంపార్టెంట్ నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు ఓకేనా నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదించడాన్ని ఓకేనా నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదించడాన్ని ఏమంటాం అంటే సరళీకరణగా పిలవటం జరుగుతుందమ్మా సరళీకరణ అంటాం ఏమంటున్నాయి నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదించుటయే సరళీకరణగా మనం చెప్తాం మరి ఇక్కడ నియంత్రిత ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరిక్కడ మీకు ఆల్రెడీ ఆర్థిక సంస్కరణ కంటే ముందు ఒక రంగాన్ని విపరీతంగా నియంత్రించేవారు ఆ రంగం ఏంటిదమ్మా ఎస్ ప్రైవేట్ రంగం మరి చెప్పి ఆల్రెడీ ప్రైవేట్ రంగాన్ని ఎల్పిక్యూ వంటి విధానాల ద్వారా విపరీతంగా నియంత్రించేవారు ఎల్పిక్యూ అంటే లైసెన్స్ పర్మిట్ కోటా వంటి విధానాల ద్వారా మనకేం చేసేవారంటే ఈ ప్రైవేట్ రంగాన్ని విపరీతంగా నియంత్రించేవారు ఇప్పుడు ఆ ప్రైవేటు రంగంపై గల ఆంక్షలను ఏం చేయాలి ఎత్తివేయాలి దాన్నే మనం ఏమంటున్నామంటే సరళీకరణ లిబరలైజేషన్గా పిలవటం జరుగుతుంది ఓకేనా క్లాడి గుర్తుంచుకోవాలి సార్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటన్నాడు నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదించడయే ఈ విధంగా పిలుస్తారు ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణ పై ఇవన్నీ అంటే ఏం చెప్పాలి ఎస్ సరళీకరణగా మనం చెప్తాం ఇక్కడ నియంత్రిత ఆర్థిక వ్యవస్థ అంటే మీరు ఏం గుర్తుంచుకోవాలి ఎస్ ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ రంగంగా మనం చెప్తాం ఓకేనా ప్రైవేట్ సెక్టార్గా మనం చెప్తాం నియంత్రిత ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేట్ రంగం ఈ ప్రైవేట్ రంగానికి ఏం కల్పించాలి స్వేచ్ఛను ప్రసాదించాలి దాన్నే మనం ఏమంటున్నామంటే సరళీకరణగా మనం పిలవటం జరుగుతుంది మరి ఈ సరళీకరణలో భాగంగా మనకు ప్రధానంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సరళీకరణలో భాగంగా పరిశ్రమలపై గల లైసెన్సులను ఏం చేశారమ్మా ఎత్తివేయటం జరిగింది అంటే దీన్నే మనం ఏమంటాం లైసెన్సుల సరళీకరణ అంటాం అంటే డీ లైసెన్సింగ్ అంటాం సరళీకరణలో భాగంగా ఒక మెయిన్ అంశం ఏంటిదంటే పరిశ్రమలపై గల లైసెన్సులను తగ్గించారు లేదా ఎత్తివేశారు ఎలాగంటే చూడండి ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఐడిఆర్ఏ చట్టం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం ప్రకారము ప్రతి పరిశ్రమ కూడా తప్పనిసరిగా ఏం తీసుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి కానీ తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో ఏం చేశారంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్దెనిమిది రకాల పరిశ్రమలు మినహా మిగతా అన్ని పరిశ్రమల పైన లైసెన్స్లను ఏం చేశారంటే ఎత్తివేసడం అంటే ఎత్తివేయటం జరిగింది అంటే ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ప్రతి పరిశ్రమ లైసెన్స్ తీసుకోవాలి ఓకే అదే నైన్టీన్ నైన్టీ వన్లో పద్దెనిమిది రకాల పరిశ్రమలు ఓకేనా పద్దెనిమిది రకాల పరిశ్రమలు మినహాయించి మిగతా అన్ని పరిశ్రమల పైన లైసెన్సులను ఎత్తివేశారు అంటే దాని మీనింగ్ ఏంది ఇప్పుడు ఈ పద్దెనిమిది రకాల పరిశ్రమలు లైసెన్స్ తీసుకోవాలా తీసుకోవద్దా అంటే కంపల్సరీ పద్దెనిమిది రకాల పరిశ్రమలు లైసెన్స్ తీసుకోవాలి అవి తప్ప మిగతా ఏ పరిశ్రమ అయినా వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ లైసెన్స్తో ఏం చేసుకోవచ్చు వితౌట్ లైసెన్స్తో పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చమ్మా మరి ఇది నైన్టీన్ నైంటీ వన్లో అంటే మీ క్వశ్చన్ ఏమవుతుందంటే పంతొమ్మిది వందల తొంభై ఒక్కటి ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎన్ని రకాల పరిశ్రమల పైన లైసెన్సులను విధించాలండి ఏం చెప్పాలి పద్దెనిమిది రకాల పరిశ్రమల పైన మాత్రమే లైసెన్స్ విధించు ఒకప్పుడు ఆల్ అన్ని పరిశ్రమలు ఉండేవి తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ పద్దెనిమిది పరిశ్రమలు తీసుకొచ్చారు మిగతా అన్నీ వితౌట్ లైసెన్స్తో మనకు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ప్రజెంట్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతం ఇండియాలో ఎన్ని రకాల పరిశ్రమల పైన లైసెన్సులు తప్పనిసరి చేశారంటే దట్ ఈస్ ఐదు రకాల పరిశ్రమల పైన లైసెన్సులు తప్పనిసరి చేశారమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటుంది ఇక్కడ ఒకప్పుడు ప్రతి పరిశ్రమ పైన లైసెన్సు కంపల్సరీ కలిగి ఉండాలి తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో పద్దెనిమిది తప్ప మిగతా వాటిపైన ఎత్తివేసిండు ఇక ప్రస్తుతం వచ్చేసి ఐదు రకాల పరిశ్రమలు మాత్రమే లైసెన్స్ తీసుకోవాలి అంటే మిగతావి లైసెన్స్ లేకుండానే ఏర్పాటు చేసుకోవచ్చు దాని యొక్క అర్థంగా మనం చెప్తాం మరి ఇప్పుడు మన ఇండియాలో ప్రజెంటు లైసెన్సు తీసుకోవలసిన ఆ ఐదు రకాల పరిశ్రమలు ఏవంటే నెంబర్ వన్ మద్యం అమ్మ మద్యం పరిశ్రమ అంటే మద్య పరిశ్రమ అంటాం అంటే లిక్కర్ ఇండస్ట్రీ అంటాం దిస్ లిక్కర్ ఇండస్ట్రీ మస్ట్ టేకెన్ ది లైసెన్స్ లిక్కర్ ఇండస్ట్రీ మద్యం తయారు చేసే పరిశ్రమ తప్పనిసరిగా ఏం తీసుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి అండ్ సెకండ్ వచ్చేసి పొగాకు సంబంధిత ఉత్పత్తులు ఓకేనా పొగాకు సంబంధిత ఉత్పత్తులు అంటే టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంటాం టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ పొగాకు సంబంధిత ఉత్పత్తులు ఇవి కూడా కంపల్సరీ ఏం తీసుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఎరోస్పేస్ సామాగ్రి ఓకేనా ఎలక్ట్రానిక్ ఎరోస్పేస్ సామాగ్రి ఇది కూడా కంపల్సరిగా ఏం తీసుకోవాలమ్మా లైసెన్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ నాలుగవది వచ్చేసి దట్ ఈస్ పారిశ్రామిక ప్రేలుడు పదార్థాలు పారిశ్రామిక ప్రేలుడు పదార్థాలు ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అంటాం పారిశ్రామిక ప్రేలుడు పదార్థాలు ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అంటే యురేనియం తోరియం ప్లూటోనియం ఇలాంటి వాటిని ఉపయోగించే పరిశ్రమను కూడా కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రసాయనిక పరిశ్రమలు ఓకేనా రసాయన పరిశ్రమలు అంటే ఫార్మాస్యూటికల్స్ బయోటెక్నాలజీకి సంబంధించిన పరిశ్రమలు ఈ ఐదు రకాల పరిశ్రమలు ప్రస్తుతం తప్పనిసరిగా ఏం తీసుకోరా దే మస్ట్ టేక్ ది లైసెన్సు ఇవి తప్ప మిగతా ఏ పరిశ్రమ అయినా వితౌట్ లైసెన్స్ లైసెన్స్ లేకుండానే ఏం చేసుకోవచ్చు ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే దీన్ని బేస్ చేసుకొని మనకు గతంలో అనేక రకాల క్వశ్చన్స్ రేస్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో ఏ పరిశ్రమను లైసెన్స్ లేకుండానే ఏర్పాటు చేసుకోవచ్చు అన్నాడు సిమెంటు పరిశ్రమ ఫార్మా పరిశ్రమ మద్యం పరిశ్రమ పొగాకు పరిశ్రమ ఏం చెప్పాలి సిమెంటు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమలు ఇక్కడ మనకు ఈ క్యాటగిరీస్ పరంగా చూసినట్టయితే వితౌట్ లైసెన్స్ ద్వారా మనకు ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ ఐదు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఒకటి లిక్కర్ ఇండస్ట్రీ రెండవది పొగాకు సంబంధిత పరిశ్రమ మూడవది ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ సామాగ్రి నాలుగవది పారిశ్రామిక ప్రేడు పదార్థాలు అండ్ ఐదవది వచ్చేసి రసాయన పరిశ్రమలుగా మనం చెప్తాం అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ బయోటెక్నాలజీ ఇలాంటివి వస్తాయి ఓకేనా ఫార్మాస్యూటికల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే బయోటెక్నాలజీకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రసాయన పరిశ్రమల కిందికి రావటం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఈ ఐదు రకాల పరిశ్రమల పైన లైసెన్సులు తప్పనిసరి చేశారు ఓకే అండ్ ఒకప్పుడు ప్రతి పరిశ్రమ లైసెన్స్ ఉండేది తర్వాత నైన్టీన్ నైంటీ వన్ ఆర్థిక సంస్కరణలు ఏం చేసేళ్ళు వాటిని పద్దెనిమిది తప్ప మిగతా అన్నింటిపైన లైసెన్సులను ఎత్తివేసేళ్ళు ప్రజెంట్ ఎంత ఐదు అంటే దీన్ని బట్టి మీకు ఏంది పరిశ్రమలపై గల లైసెన్సులను ఏం చేసేది ఇక్కడ సరళీకృతం అంటే లైసెన్సులను ఎత్తివేయడం జరిగింది దీన్నే మనం ఏమంటామంటే సరళీకరణ అంటాం ఎందుకేమన్నా నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదించడాన్ని మనం ఏమంటామంటే సరళీకరణగా పిలవటం జరుగుతుంది అండ్ ఇదొకటి అంటే సరళీకరణలో భాగంగా పరిశ్రమలపై గల లైసెన్స్ను ఎత్తివేయటం ఇది ఒక మనకు సరళీకరణ చర్యగా మనం చెప్తాం అండ్ ఇంకోటి ఏంటంటే విదేశీ పెట్టుబడులను ఓకేనా విదేశీ పెట్టుబడులను ప్రోత్సాహించడం విదేశీ పెట్టుబడులను ప్రోత్సాహించడం అంటే మీకు ఇంత చెప్పే కదా ఆర్థిక సంస్కరణల కంటే ముందు మన ఇండియాలో సగానికంటే తక్కువ శాతం మాత్రమే విదేశీ పెట్టుబడులను అనుమతించేవారు కానీ ఈ ఆర్థిక సంస్కరణ తర్వాత సరళీకరణలో భాగంగా విదేశీ పెట్టుబడులను కూడా ఇక్కడ మనకు ఎలాంటి ఆటంకం లేకుండా నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా అనుమతించడం జరుగుతుంది అలా కొన్ని కొన్ని రంగాల్లో వంద శాతం వరకు కూడా ఇక్కడ ఏం చేస్తారు విదేశీ పెట్టుబడులను అనుమతించటం జరుగుతుంది ఇది కూడా మనకు ఒక సరళీకరణ అంశంగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది ఓకేనా ఒకటి అంటే సరళీకరణలో భాగంగా ఒకటి పారిశ్రామిక లైసెన్సుల ఎత్తివేత రెండవది విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించటం ఇవన్నీ కూడా మనకు సరళీకరణకు సంబంధించిన అంశాలుగా మనం చెప్తాం మళ్ళీ చెప్తున్నా వెరీ ఇంపార్టెంట్ ఆ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి సరళీకరణ అంటే ఏంటంటే నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదించడాన్ని సరళీకరణగా మనం చెప్తాం ఈ సరళీకరణలో భాగంగా పరిశ్రమలపై గల లైసెన్సులను దశల వారీగా తగ్గించటం జరిగింది అండ్ ఇంకోటి విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహించటం జరిగింది ఇవన్నీ కూడా మనకు సరళీకరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం ఇకపోతే నెక్స్ట్ నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటిదంటే దట్ ఈస్ పీ అంటే ప్రైవేటైజేషన్ అంటే తెలుగులో ఏమంటామమ్మా ప్రైవేటీకరణగా మనం పిలుస్తాం ప్రైవేటీకరణ ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ అంటాం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రైవేటీకరణ అంటే ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ప్రైవేటీకరణ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే పీటర్ డక్కర్ అమ్మ ఓకేనా పీటర్ డక్కర్ ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటగా ఎవరు ప్రతిపాదించారంటే పీటర్ డక్కర్ అనే ఆర్థికవేత్త ఈ ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించటం జరిగింది దేంట్లో అంటే ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే పుస్తకంలో అమ్మ ఓకేనా ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే పుస్తకంలో మనకు ఫస్ట్ టైం ఈ ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్ అనే పదాన్ని మొదటిసారిగా ఈ పుస్తకంలోనే ఉపయోగించటం జరిగింది కాబట్టి పీటర్ డక్కర్ అనే ఆర్థికవేత్త తన యొక్క గ్రంథమైన ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే పుస్తకంలో మొదటిసారిగా ప్రైవేటీకరణ అనే పదాన్ని ఉపయోగించాడు ఏ సంవత్సరం అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఓకేనా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ పదాన్ని తొలిసారిగా తన యొక్క గ్రంథమైన ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే పుస్తకంలో ఉపయోగించటం జరిగింది ఓకేనా మరి ఇప్పుడు ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ అంటే ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి సింపుల్ ఇక్కడ ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి బదిలీ చేయడాన్ని ప్రైవేటీకరణ అంటారు వెరీ ఇంపార్టెంట్ క్లాట్ రాసుకోవాలి ఏంటి ఉత్పాదక కార్యకలాపాలను ఓకేనా ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వ రంగం నుండి ప్రైవేటు రంగానికి ఓకేనా ప్రభుత్వ రంగం నుండి ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి బదిలీ చేయడాన్ని బదిలీ చేయడాన్ని ప్రైవేటీకరణ అంటారు ఓకేనా ప్రైవేటీకరణ అంటారు ఇది మనకు ప్రైవేటీకరణకు సంబంధించిన డెఫినేషన్గా మనం చెప్పవచ్చు కాబట్టి ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుండి ప్రైవేటు రంగానికి బదిలీ చేసే విధానాన్ని లేదా బదిలీ చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రైవేటీకరణ అని పిలవటం జరుగుతుంది ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణగా మనం పిలుస్తాం ఓకే మరి ఇక్కడ ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఒక ప్రక్రియనే ఏమంటున్నా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఒక ప్రక్రియనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రక్రియనే ఏమంటామంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటారమ్మా పెట్టుబడుల ఉపసంహరణ అంటే దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే డిజిన్వెస్ట్మెంట్ అంటాం డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణగా పిలవటం జరుగుతుంది చూడండి ఒక మాటలో చెప్పాలంటే ప్రైవేటీకరణ మరియు పెట్టుబడుల ఉపసంహరణ రెండు కూడా మనకు సేమ్గా చెప్పవచ్చు ఇక్కడ ప్రైవేటీకరణనే మరొక పేరుతో ఏమని పిలుస్తామంటే పెట్టుబడుల ఉపసంహరణ అని కూడా పిలవటం జరుగుతుంది అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే డిజిన్వెస్ట్మెంట్గా మనం పిలుస్తాం డిజిన్వెస్ట్మెంట్ ఇక్కడ చూడండి ప్రైవేటీకరణ పెట్టుబడుల ఉపసంహరణ కోసం మరో సజ్యూషన్ ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడాన్ని ప్రైవేటీకరణ అన్న అదే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఒక ప్రక్రియనే పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్టుబడుల అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓఎన్జిసి ఉన్నదమ్మా లేకపోతే ఎల్ఐసి తీసుకోండి ఎల్ఐసి ఎల్ఐసి మీద తెలుసు కదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అది ఈ ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా ఫర్ ఎగ్జాంపుల్ వంద శాతం ఉందనుకోండి వంద శాతం ఇప్పుడు ఈ ఎల్ఐసిని ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంటు చేయనుంది అంటే దీంట్లో పది శాతం వాటాలను ప్రైవేటు పర్సన్స్కి అమ్ముతుంది ఓకేనా పది శాతం వాటాలను ప్రైవేటు పర్సన్కి అమ్ముతుంది అప్పుడు ప్రైవేటు పర్సన్స్కి అమ్మడం వల్ల దీంట్లో ఎవరు వస్తారు ఇక్కడ ప్రైవేట్ రంగం వాటా కూడా ఉంటుంది అప్పుడు ఈ సంస్థను మనం ఏమంటామంటే డిజిన్వెస్ట్మెంట్ చేసిన సంస్థగా దీన్ని మనం చెప్తాం అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి గల పెట్టుబడులను అమ్ముకుంది అంటే పెట్టుబడులను ఉపసంహరించుకుంది అలా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల ఎవరు వచ్చింది ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు రావటం జరిగింది అలా ప్రభుత్వానికి దీని ద్వారా కొద్దిగా ఆదాయం వస్తాయి దీనివల్ల డిజిన్వెస్ట్మెంట్ వల్ల ఓకేనా ప్రభుత్వానికి దీనివల్ల మనకు డిజిన్వెస్ట్మెంట్ వల్ల ఆదాయం వస్తుంది ఎందుకు ఇది తన వాటాను అమ్ముకుంటుంది ఎవరికి ప్రైవేట్ సెక్టార్కి దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు అందుకే దీని ఏమన్నా ప్రైవేటీకరణ అని కూడా ఇక్కడ అందుకనే ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ అని కూడా పిలవటం జరుగుతుంది ఇది క్లారిటీ గుర్తుంచుకోలేం అండ్ రీసెంట్ బడ్జెట్లో మనకు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఎల్ఐసిలో పది శాతం వాటాను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందమ్మా అంటే పది శాతం వాటాను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతుంది అంటే ఇప్పటిదాకా వంద శాతం వాటా ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉండేది కానీ ఈ బడ్జెట్లోనే మనకు ఎల్ఐసిలో కొంత వాటాను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేయటం జరుగుతుంది మరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం ఓకేనా ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్గా కొంత టార్గెట్ని పెట్టుకుంటుంది ఓకేనా డిజిన్వెస్ట్మెంట్గా కొంత టార్గెట్ని పెట్టుకుంటుంది ఈ సంవత్సరంలో అంటే ఈ బడ్జెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో డిజిన్వెస్ట్మెంటు టార్గెట్ ఎంత అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల డిజిన్వెస్ట్మెంటు టార్గెట్ని పెట్టుకున్నదమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్నాడు ఏం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎంత అంటాడు ఏం చెప్పాలి ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లమ్మ ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల డిజిన్వెస్ట్మెంటు టార్గెట్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టుకోవటం జరిగింది క్లారిటీ గుర్తు ఎంత ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల టార్గెట్ని ఈ సంవత్సరానికి ప్రభుత్వం పెట్టుకోవటం జరిగింది అయితే ఇక్కడ ఈ డిజిన్వెస్ట్మెంటు వల్ల ఈ ఫస్ట్ ఈ డిజిన్వెస్ట్మెంటు కార్యక్రమాన్ని అంటే ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనే కార్యక్రమాన్ని ఫస్ట్ ఏ దేశం ప్రారంభించిందంటే ఇంగ్లాండ్ దేశం ఫస్ట్ దీన్ని ప్రారంభించిందమ్మా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ టైం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏదంటే ఇంగ్లాండ్ ఎప్పుడంటే పంతొ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఇంగ్లాండ్ ఫస్ట్ టైం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది అది అప్పుడు ఈ ఇంగ్లాండుకు ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే మార్గారేటు తాచర్ అమ్మ దిస్ ఈజ్ లేడీ ఓకే ఈమె యొక్క లేడీ అమ్మ ఇంగ్లాండుకు మొదటి మహిళా ప్రధాని ఎవరంటే మార్గారేటు తాచర్ ఈమె ఆధ్వర్యంలోనే నౌక రవా అంటే సముద్ర రవాణా రోడ్డు రవాణా విమాన రవాణా ఈ మూడింటిని కూడా డిజిన్వెస్ట్మెంటు చేయటం జరిగింది ఈ డిజిన్వెస్ట్మెంటు చేయడం అదొక గొప్ప సాహసోపేతమైన నిర్ణయం అది మళ్ళీ ఒక లేడీ చేయడం వల్ల ఈమెను ఏమంటామంటే ఐరన్ లేడీగా పిలవటం జరుగుతుంది అంటే ప్రపంచ ఉక్కు మహిళ వరల్డ్ ఐరన్ లేడీ ప్రపంచ ఉక్కు మహిళ అని ఎవరిని పిలుస్తామంటే ఈ మార్గారేట్ తాచర్ని మనం పిలుస్తామా ఎందుకు ఈమెను ప్రపంచ ఉక్కు మహిళ అన్నామంటే ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల అంటే ఫస్ట్ టైం ప్రపంచంలో ఏ దేశం కూడా అమలు చేయని ఒక గొప్ప నిర్ణయాన్ని అంటే పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం అనే నిర్ణయాన్ని ఈమె అమలు చేయడం వల్ల ఈమెను ఏమన్నామంటే ఐరన్ లేడీగా పిలవటం జరిగింది ప్రపంచ ఉక్కు మహిళగా ఈమెను పిలిచాం ఎనివే ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏదంటే మొదటిసారిగా డిజఇన్వెస్ట్మెంటు కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏదంటే ఏం చెప్పాలి ఇంగ్లాండ్ ఏ సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీలో ఎవరు ఎవరి ఆధ్వర్యంలో అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరు అప్పుడు బ్రిటన్ ప్రధాని అయిన మార్గారేటు తాచర్ ఆధ్వర్యంలో మనకు ఈ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం అనేది జరగటం మనకు జరిగిందమ్మా మరి ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల కలిగే లాభాలేంటిది డిజిన్వెస్ట్మెంట్ వల్ల కలిగే లాభాలేంటిది ఇక్కడ డిజిన్వెస్ట్మెంట్ వల్ల కలిగే లాభాలు ఏంటిదంటే ఒకటి మెయిన్గా వచ్చేసి రాజకీయ జోక్యం అనేది ఉండదు నెక్స్ట్ రెండవది మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉందమ్మా ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఎప్పటికప్పటికీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందా తీసుకోదు అదే దాంట్లో ప్రైవేట్ రంగం వారు ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళు ఏం చేస్తారు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అదే మనకు ప్రభుత్వ ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అదే దాంట్లో ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నట్లయితే పొలిటికల్ ఇంటర్ఫియన్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది అందుకనే డిజిన్వెస్ట్మెంట్ వల్ల కలిగే లాభాలు ఏంటంటే నెంబర్ వన్ ఏంటిదంటే మనకు రాజకీయ జోక్యం అనేది తగ్గుతుంది రెండవది ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ మూడవది ఏంటంటే వినియోగదారుని సంతృప్తిపై ఆధారపడి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి ఏమంటున్నా వినియోగదారుని సంతృప్తిపై ఆధారపడి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి అదే ఓన్లీ ప్రభుత్వ రంగం ఉంటే ఇవన్నీ పాసిబుల్ కావు ఇవన్నీ డిజిన్వెస్ట్మెంటు చేయడం వల్ల దానివల్ల కలిగే ప్రయోజనాలు లాభాలుగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది మరి ఆ విధంగా మన ఇండియాలో ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనే కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ నైంటీ వన్ డిసెంబర్లో మన ఇండియాలో డిజిన్వెస్ట్మెంటు కార్యక్రమం స్టార్ట్ అయిందమ్మా ఇక్కడ చూడండి అభ్యర్థులు ప్రైవేటైజేషన్ అన్నా డిజిన్వెస్ట్మెంట్ అన్న ఒకటే గుర్తుంచుకోవాలి ఆ విధంగా మన ఇండియాలో డిజిన్వెస్ట్మెంటు కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్లో వచ్చేసి మన ఇండియాలో డిజిన్వెస్ట్మెంటు కార్యక్రమం అంటే పెట్టుబడుల ఉపసంహరణ కార్య కార్యక్రమం ప్రారంభం కావటం జరిగింది మరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డిజిన్వెస్ట్మెంటు పైన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక కమిటీని ఏర్పాటు చేసినమ్మా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఆ కమిటీ పేరు ఏదంటే సి రంగరాజన్ కమిటీ అమ్మ డైరెక్ట్ క్వశ్చన్ ఒకసారి ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ పైన నియమించబడ్డ కమిటీకి చైర్మన్ ఎవరన్నారు ఏం చెప్పాలి సి రంగరాజన్ కమిటీ దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో సి రంగరాజన్ కమిటీని ఏర్పాటు చేశారమ్మా నైన్టీన్ నైన్టీ టూ ఓకేనా నైన్టీన్ నైన్టీ టూలో రంగరాజన్ కమిటీని ఏర్పాటు చేశారు మరి రంగరాజన్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే పెట్టు అంటే ప్రభుత్వం అనుసరించే సరైన పెట్టుబడుల వ్యూహాన్ని అంటే సరైన పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాన్ని సూచించేందుకు ఈ రంగరాజన్ కమిటీ నియమించింది అంటే ఏ పరిశ్రమల్లో ఎంతవరకు పెట్టుబడులను ఉపసంహరించాలి అనే దానిపైన ఈ రంగరాజన్ కమిటీని నియమించడం జరిగింది అయితే ఈ రంగరాజన్ కమిటీ ఏం చెప్తుందంటే ముఖ్యమైన పరిశ్రమలైన ముఖ్యమైన పరిశ్రమలు అంటే అణుశక్తి రైల్వే రవాణా ఖనిజ నూనెలు అంటే మినరల్ ఆయిల్స్ అణుశక్తి రైల్వే రవాణా ఖనిజ నూనెలు ఇలాంటి ముఖ్యమైన రంగాలలో ఓకేనా ఇలాంటి ముఖ్యమైన రంగాలలో ఎంత శాతం వరకంటే నలభై తొమ్మిది శాతం వరకు మాత్రమే డిజిన్వెస్ట్మెంటు చేయమని ఈ కమిటీ చెప్తుంది ఇవిగాక మిగతా రంగాలలో డెబ్బై నాలుగు శాతం వరకు డిజిన్వెస్ట్మెంటు చేయమని రంగరాజన్ కమిటీ రికమెండ్ చేస్తుంది అంటే ఒక మాడు చెప్పాలంటే రంగరాజన్ కమిటీ అనేది ప్రధానంగా ముఖ్యమైన రంగాలలో సగానికంటే తక్కువ శాతం డిజిన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే ఆ రంగాల్లో ప్రభుత్వ రంగం యొక్క ఆధిపత్యం ఉండాలి కాబట్టి ముఖ్యమైన రంగాల్లో మాత్రము సగానికంటే తక్కువగా డిజిన్వెస్ట్మెంట్ చేసి మిగతా రంగాల్లో మాత్రం ఇక్కడ ఎంత డెబ్బై నాలుగు శాతం వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని రంగరాజన్ కమిటీ రికమెండ్ చేయటం జరిగింది ఇకపోతే రంగరాజన్ కమిటీ తర్వాత మనకు ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేస్తామ్మా వెరీ ఇంపార్టెంట్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పైన ఒక కమిషన్ ఇప్పటిక చెప్పింది కమిటీ ఇప్పుడు చెప్పేది కమిషన్ అమ్మా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పైన ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ను ఏర్పాటు చేశారు వెరీ ఇంపార్టెంటు ఇన్వెస్ట్మెంట్ కమిటీ అయితే నైన్టీన్ నైన్టీ టూ దానికి చైర్మన్ ఎవరంటే సి రంగరాజన్ అదే డిజిన్వెస్ట్మెంటు కమిషన్ ఎప్పుడంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ దీనికి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే జీవి రామకృష్ణ ఓకేనా జీవి రామకృష్ణన్ వెరీ ఇంపార్టెంట్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ పైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఈ కమిషన్కి అధ్యక్షత వహించింది క్రింది వాళ్ళు ఎవరు ఏం చెప్పాలి జివి రామకృష్ణన్ ఇతని అనంతరం ఎవరు వస్తారంటే ఆర్హెచ్ పటేల్ ఆర్ ఆర్హెచ్ పటేల్ ఓకేనా అంటే ఇక్కడ డిజిన్వెస్ట్మెంట్ కమిషన్కి మొదటి చైర్మన్ ఎవరంటే జివి రామకృష్ణన్ ఇతని అనంతరం ఎవరు వస్తారంటే ఆర్హెచ్ పటేల్ కూడా రావటం జరుగుతుంది అయితే ఈ డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ పరిశ్రమలని మనకు రెండు రంగాలుగా వెంచింది కోర్ గ్రూప్స్ అని నాన్ కోర్ ఇండస్ట్రీస్ అని అంటే కోర్ గ్రూపు నాన్ కోర్ గ్రూపు ఓకేనా కోర్ గ్రూపు నాన్ కోర్ గ్రూపులుగా విభజించిందమ్మా కోర్ గ్రూపు అండ్ నాన్ కోర్ గ్రూపులుగా విభజించడం జరిగింది కోర్ గ్రూప్ అంటే ముఖ్యమైన పరిశ్రమ అని అర్థం నాన్ కోర్ గ్రూప్ అంటే ముఖ్యం కానివి అని అర్థం మరి ఈ డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే కోర్ గ్రూపులో ఎంత నలభై తొమ్మిది శాతం వరకు మాత్రమే డిజిన్వెస్ట్మెంట్ చేయమని రికమెండ్ చేసింది అదే నాన్ కోర్ గ్రూపులో ఇష్టం అంటే వంద శాతం వరకు కూడా డిజిన్వెస్ట్మెంటు చేసుకోవచ్చు అని చెప్పిందమ్మా ఎవరు డిజిన్వెస్ట్మెంటు కమిషన్ అంటే ఇక్కడ పరిశ్రమలను రెండు కేటగిరీస్గా విభజించింది ఒకటి కోర్ గ్రూప్గా రెండవది నాన్ కోర్ గ్రూప్గా విభజించింది కోర్ గ్రూప్ అంటే ముఖ్యమైన పరిశ్రమలు ఈ ముఖ్యమైన పరిశ్రమల్లో నలభై తొమ్మిది శాతం వరకు కూడా ఏం చేసుకోవచ్చు డిజిన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ముఖ్యమైన ప్రశ్నలు ఏమొస్తాయి మళ్ళీ ఏంటిది అణుశక్తి రైల్వే రవాణా బొగ్గు ఖనిజ నూనెలు ఇవన్నీ ముఖ్యమైనవి అన్నట్టు అవి కాకుండా మిగతా రంగాలలో అంటే మిగతా పరిశ్రమలలో అంటే నాన్ కోర్ గ్రూప్లలో వంద శాతం వరకు డిజిన్వెస్ట్మెంటు చేసుకోవచ్చని ఇక్కడ మనకు ఈ డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ రికమెండ్ చేయటం జరిగిందమ్మా ఓకేనా ఇవన్నీ కూడా మనకు ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలుగా మనం చెప్తాం అయితే మన ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారమ్మ ఆ డిజిన్వెస్ట్మెంట్ మంత్రిత్వ శాఖకు ఫస్ట్ మరియు లాస్ట్ మంత్రి ఎవరంటే అరుణ్ శౌరి మళ్ళీ ఇంతవరకు మనకు డిజిన్వెస్ట్మెంట్కు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు దానికి ఫస్ట్ అండ్ లాస్ట్ ఓకేనా ఫస్ట్ అండ్ లాస్ట్ మంత్రి ఎవరంటే అరుణ్ శౌరిగా చెప్తాం కింద దాచుకొని వెరీ ఇంపార్ట్ ఓకేనా డిజిన్వెస్ట్మెంట్ మంత్రిత్వ శాఖకును రెండు వేల నాలుగులో ఏర్పాటు చేశారు దీనికి మొదటి మరియు చివరి మంత్రి ఎవరంటే అరుణ్ శౌరిగా చెప్తాం అరుణ్ శౌరి ఓకేనా మరి ఈ డిజిన్వెస్ట్మెంట్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తా కదా ఎందుకు తన వాటాను అమ్ముకుంటుంది ఎవరికి ప్రైవేట్ వాళ్ళకు మరి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన అమౌంట్ను ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ వాటిని తిరిగి లాభాలతో నడుస్తున్న పరిశ్రమల్లో తిరిగి పెట్టుబడి చేస్తుంది లేదా కొన్నింటిని ఏం చేస్తుందంటే సాంఘిక సేవల వైపుకు మళ్లిస్తుంది ఓకేనా సాంఘిక సేవల వైపుకు మళ్లించటం జరుగుతుంది ఆ విధంగా డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వీటి కొరకు యూజ్ చేస్తుంది ఒకటి సాంఘిక సేవలపైకి ఖర్చు చేస్తుంది ఇంకోటి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయటం జరుగుతుందమ్మా ఇవి మనకు డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం అంటే ప్రైవేటీకరణ దీంతో మనకు సరళీకరణ అయిపోయింది ప్రైవేటీకరణ అయిపోయింది ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే జీ అంటే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అంటామా వెరీ ఇంపార్టెంట్ జీ అంటే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఆల్రెడీ మీకు చెప్పే ఇక్కడ ప్రపంచీకరణ అంటే ఏంటంటే సింపుల్గా భారత ఆర్థిక వ్యవస్థను ఓకేనా భారత ఆర్థిక వ్యవస్థను భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చెయ్యడాన్ని అనుసంధానం చెయ్యడాన్ని గ్లోబలైజేషన్ అంటారమ్మ అంటే ప్రపంచీకరణ అంటారు ప్రపంచీకరణ అంటారు ఓకేనా అంటే మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చెయ్యడాన్ని ప్రపంచీకరణగా పిలవటం జరుగుతుంది గ్లోబలైజేషన్ ప్రపంచీకరణగా పిలవటం జరుగుతుంది మరి ఈ ప్రపంచం అంటే ఇక్కడ ఏం లేదు మన ఇండియాను ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలతో లింకప్ చేయటం ఈ ప్రపంచీకరణలో భాగంగా ఈ ప్రపంచీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా మార్చడం అమ్మ ఏమంటున్నా ప్రపంచీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా మార్చడం ఓకేనా గ్లోబల్ అంటే ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంగా మార్చడమే ఈ ప్రపంచీకరణ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్తాం మరి ఈ ప్రపంచీకరణలో భాగంగా ఈ ప్రపంచీకరణలో భాగంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఏమంటుండే ఇక్కడ ప్రపంచీకరణ అంటే భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడాన్ని ప్రపంచీకరణ అంటామా అయితే ఈ ప్రపంచీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ విలేజ్ని సాధించడం అంటే ఒక ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చడం అనేది ఈ ప్రపంచీకరణ యొక్క ముఖ్య లక్ష్యంగా మనం చెప్తాం అయితే ఈ ప్రపంచీకరణలో భాగంగా వివిధ దేశాల మధ్య ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలను స్వేచ్ఛగా అనుమతించాలి అంటే వాటిని నియంత్రించడానికి వీలుండదు మరి ఆ విధంగా ప్రపంచీకరణలో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలను ఒక దేశం నుంచి మరొక దేశానికి స్వేచ్ఛగా అనుమతించాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే ఒకటి వస్తు సేవలమ్మ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి వివిధ దేశాలకు వస్తు సేవలు అనేవి ఎగుమతి చేస్తూ ఉంటాం ఆ వస్తు సేవలు ఎగుమతి చేసేటప్పుడు వాటిని వాళ్ళు నియంత్రించడానికి అంటే అవరోధించడానికి ఇక్కడ ఛాన్స్ ఉండదు అంటే వాటి కంపల్సరీగా అనుమతించాలి అది మనకు గ్లోబలైజేషన్లో భాగంగా మనం చెప్తాం అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణలో భాగంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తు రవాణా వస్తు సేవల రవాణా జరుగుతున్నప్పుడు ఎలాంటి ఆ అవరోధాలు ఆటంకాలు కల్పించరాదు వాటిని స్వేచ్ఛగా అనుమతించాలి కానీ వాస్తవానికి వచ్చినట్లయితే చాలా వరకు దేశాలు ఏం చేస్తాయి ఆ వస్తు సేవల పైన ఎక్కువ మొత్తంలో పన్ను విధిస్తాయి అంటే వాస్తవంగా ఇక్కడ మనకు ప్రపంచీకరణను కరెక్టు ఏ దేశం కూడా అమలు చేయట్లేదు అలా కరెక్ట్ అమలు చేసినట్టయితే ఆ దేశంలోని పరిశ్రమలు స్వదేశీ పరిశ్రమ అయితే నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకనే నవ్వాడేసు కొద్ది వరకైనా వివిధ దేశాల నుంచి వస్తే వచ్చే వస్తు సేవలపైన కొద్ది వరకు పన్నులు విధించి తద్వారా వాటిని కొద్ది వరకు నియంత్రిస్తున్నాయి కానీ ఇక్కడ ప్రపంచీకరణలో మాత్రం ఏం చేయాలి ఇక్కడ కంపల్సరీ వస్తు సేవను ఒక దేశం నుంచి మరొక దేశానికి అనుమతించేటప్పుడు ఎలాంటి ఆంక్షలు విధించరాదు అది కాన్సెప్ట్ అండ్ ఇంకోటి రెండవది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మా టెక్నాలజీ అంటే ప్రపంచీకరణలో భాగంగా వస్తు సేవలను సాంకేతిక పరిజ్ఞానమును నెక్స్ట్ మూలధనమును అంటే క్యాపిటల్ నెక్స్ట్ శ్రామిక గమనశీలతను ఓకేనా శ్రామిక గమనశీలతను ఈ నాలుగు అంశాలను ఒక దేశం నుంచి మరొక దేశానికి ఏంటిది ఒక దేశం నుంచి మరొక దేశానికి మనకు దీన్ని బదిలీ చేసేటప్పుడు వీటిపైన ఎలాంటి ఆంక్షలను విధించరాదు ఓకేనా ఎలాంటి ఆంక్షలను విధించదు అది క్లారిటీ గుర్తుంచుకోవాలి ఓకేనా ఒకటి మళ్ళీ చెప్తున్నా ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో భాగంగా వస్తు సేవలను సాంకేతిక పరిజ్ఞానాన్ని మూలధనమును శ్రామిక గమనశీలతను ఒక దేశం నుంచి మరొక దేశానికి బదిలీ చేసేటప్పుడు వాటిపైన ఎలాంటి ఆంక్షను విధించరాదు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఇక్కడ నేను మూలధనం అన్న అంటే క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వారు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మన ఇండియా వారు అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒక కంపెనీని ఏర్పాటు చేసేందుకు పెట్టుబడి పెడతారు వాటిని ఎలాంటి ఆంక్ష లేకుండా అనుమతించాలి ఓ అదే ఇక్కడ ప్రపంచీకరణగా మనం చెప్తాం లేదా సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందివ్వటం జరుగుతుంది ఇలా ఇచ్చేటప్పుడు ఏ దేశాలు కూడా వాటిని అంటే ఇస్తున్న ఇస్తున్న దేశం కావచ్చు లేదా తీసుకున్న దేశం కావచ్చు వాటిపైన ఎలాంటి ఆంక్షలను విధించడానికి వీలు లేదు అలా మనకు ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకున్నాం ఓకేనా వస్తు సేవలు సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ మూలధనం క్యాపిటల్ శ్రామిక గమనశీలత లేబర్ ఫోర్స్ ఈ నాలుగిటిని కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి స్వేచ్ఛగా అనుమతించాలి దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణగా మనం పిలవటం జరుగుతుంది ఓకేనా ఇవన్నీ కూడా మనకు గ్లోబలైజేషన్లో భాగంగా మనం చెప్పుకుంటాం అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ఇంపార్టెంట్ అంశం ఏంటిదంటే ఈ ప్రైవేటైజేషన్ అంటే డిజిన్వెస్ట్మెంటులో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతం మన ఇండియాలో ఓకేనా ప్రస్తుతం మన ఇండియాలో ఎన్ని పరిశ్రమలను ప్రైవేట్ రంగానికి రిజర్వ్ చేశారంటారు ఎన్ని పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేశారంటారు ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి డాటా గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల యాభై ఆరు అంటే రెండవ పారిశ్రామిక తీర్మానంలో ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రెండవ పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల సంఖ్య ఎంత అంటే పదిహేడు ఉన్నాయమ్మా వన్ సెవెన్ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి అంటే పదిహేడు ఉన్నాయి అంటే ఈ పదిహేడు పరిశ్రమల్లో కంపల్సరీ ఎవరు నిర్మించాలి ఎవరు ఏర్పాటు చేయాలి ఓన్లీ ప్రభుత్వమే ఈ పదిహేడు పరిశ్రమలను ఏర్పాటు చేయాలి వీటిల్లో ప్రైవేట్ రంగానికి ఎలాంటి ఛాన్స్ అనేది లేదు అంటే ఇక్కడ కంప్లీట్ సెవెంటీన్ ఇండస్ట్రీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ పబ్లిక్ సెక్టార్ కానీ దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ పదిహేడు పరిశ్రమలని ఏం చేశారంటే ఎనిమిదికి తగ్గించాలమ్మ దేనిలో భాగంగా డీ రిజర్వేషన్లో భాగంగా నేమన్నా ప్రైవేటీకన్ అంటే ఏంటిది ప్రభుత్వ రంగానికి కేటాయించే పరిశ్రమల సంఖ్యను తగ్గిస్తూ ప్రైవేట్ రంగానికి కేటాయించే పరిశ్రమ సంఖ్యను పెంచడాన్ని మనం ఏమంటాం ప్రైవేటీకన్ అంటాం మరి అలా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల సంఖ్య ఎంత అంటే పదిహేడు ఉన్నది అదే మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ పదిహేడు పరిశ్రమను ఇప్పుడు ఏం చేసిళ్ళు ఎనిమిదికి తగ్గించిళ్ళు అంటే మిగతా పరిశ్రమలు ఇక్కడ ఎవరు కేటాయించిళ్ళు ఎస్ ప్రైవేట్ రంగానికి కేటాయించు ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి నెంబర్ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ నైంటీ వన్లో ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల సంఖ్య ఎంత ఏం చెప్పాలి ఎనిమిది అందుక దీన్ని బట్టి మనకి ఏమైతే అవుతుంది ప్రభుత్వ రంగ ప్రాధాన్యత ఏమైంది ఇక్కడ తగ్గిపోతుంది అలా ప్రై అంటే ప్రభుత్వ రంగానికి కేటాయించే పరిశ్రమల సంఖ్య తగ్గుతూ ప్రైవేట్ రంగానికి కేటాయించే పరిశ్రమల సంఖ్య ఏమైంది ఇక్కడ పెరుగుతూ పోవటం జరుగుతుంది ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రస్తుతం ఎన్ని రకాల పరిశ్రమల పైన అంటే ప్రస్తుతం ఎన్ని రకాల పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేశారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు రకాల పరిశ్రమలను ఇక్కడ ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేస్తాం ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి కంపల్సరీ బెట్టు చూడండి ఇక్కడ ప్రస్తుతం మన ఇండియాలో ఎన్ని పరిశ్రమల పైన లైసెన్స్లను విధిస్తున్నారంటే ఏం చెప్పాలి ఐదు అదే ప్రస్తుతం మన ఇండియాలో ఎన్ని పరిశ్రమలను ప్రభుత్వానికి రిజర్వ్ చేశారంటే రెండు రకాల పరిశ్రమలను ప్రభుత్వానికి రిజర్వ్ చేస్తారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాటికి ఎంత ఉండేది పదిహేడు ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒక్క నాటికి ఎంతైంది ఎనిమిదికి చేరింది ఇక ప్రస్తుతం ఎంతంటే రెండుకు చేరింది ఆ రెండు కూడా మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే అణుశక్తి అంటే న్యూక్లియర్ పవర్ రెండవది వచ్చేసి రైల్వే రవాణా ఓకేనా ఒకటి అణుశక్తి రెండవది రైల్వే రవాణా ఒకటి న్యూక్లియర్ పవర్ రెండవది వచ్చేసి రైల్వే ట్రాన్స్పోర్ట్గా మనం చెప్తాం రైల్వే ట్రాన్స్పోర్ట్ ఓకేనా ఈ విధంగా ప్రస్తుతం మన ఇండియాలో ఈ రెండు రకాల పరిశ్రమలకు ఏం చేసేళ్ళు ఈ రెండు రకాల పరిశ్రమలని ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసేళ్ళు అంటే ఈ రెండు రకాల పరిశ్రమలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి దీ వీటిని ప్రైవేట్ రంగం వారు ఏర్పాటు చేయడానికి వీల్లేదు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఒకప్పుడు ప్రభుత్వ రంగానికి ఎక్కువగా ప్రయాటి ఇచ్చేవారు కానీ తర్వాత ఏమైంది ఇక్కడ ప్రభుత్వ రంగ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిస్తూ ప్రైవేట్ రంగ ప్రాధాన్యతను పెంచుతూ రావటం జరిగింది అదే మనకు ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల సంఖ్యను ఈ విధంగా డీ రిజర్వ్డ్ చేయటం జరిగింది ఒకప్పుడు పదిహేడు ఉండే తర్వాత ఏమైనాయి ఎనిమిది అయినాయి ఇప్పుడు ఎంత అయినాయి రెండు అయినాయి కాబట్టి డైరెక్ట్ బిట్ అండ్ ప్రస్తుతం ఇండియాలో ఎన్ని రకాల పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేశారని చెప్పాలి యాస్ రెండు రకాల పరిశ్రమలుగా మనం చెప్తాం ఈ మూడు నెంబర్స్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇది మొత్తం మనకు ఎల్పిజి సంస్కరణలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఈ సంస్కరణ మళ్ళీ మనకు ఎల్పిజి సం ఇప్పటిదాకా మనము ఆర్థిక సంస్కరణల అమలు రెండు రకాల చర్యలు తీసుకున్నాం చూ చూసాం ఒకటి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు రెండవది నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు ఇవి కాకుండా మళ్ళీ మనకు రంగాల వారీగా సంస్కరణ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామిక రంగ సంస్కరణలు ప్రభుత్వ రంగ సంస్కరణలు కోశరంగ సంస్కరణలు విదేశీ రంగ సంస్కరణలు బ్యాంకింగ్ రంగ సంస్కరణలు నెక్స్ట్ శ్రామిక రంగ సంస్కరణలు వ్యవసాయ రంగ సంస్కరణలు విద్యారంగ సంస్కరణలు ఇలా మనకు రకరకాల సంస్కరణలు ఉంటాయి అవి రంగాల వారిగా ఏ విధంగా అమలు చేశారో నెక్స్ట్ మనం క్లారిటీగా డిస్కస్ చేస్తాం ఓకేనా రైట్స్